running. చేయించుకునే ఉన్నాయి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి మారుతి సుజుకి ఎస్ క్రాస్ అయితే ఫర్ సేల్ వచ్చిందండి. ఇది వచ్చేసి 2017 సిగ్మా వేరియంట్, అంటే ఇది వచ్చేసి బేసిక్ వేరియంట్. డీజిల్ వర్షన్, బండి చాలా బాగుంది, ఎక్సలెంట్ రన్నింగ్ క్వాలిటీ కూడా ఉంది. సస్పెన్షన్ వర్క్ అయితే ఎలాంటి చేయించుకోవాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. టైర్లు కూడా మీకు పూర్తిగా 100% అయితే ఉంది. స్టెప్నీ టైర్ అయితే ఇంతవరకు యూజ్ చేయలేదు. బట్ వచ్చేసి తిరిగిన కిలోమీటర్స్ 93,000 కదా, 93,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్తున్నారు. షోరూమ్ ట్రాక్ మనం తీయించుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే బండి చాలా పర్ఫెక్ట్గా ఉంది, కానీ దీనికి ఒక 15,000 పెట్టుకుంటే, మనం ఒక 15,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే బండి బొమ్మ లెక్క అవుతుంది. ఓవరాల్గా మీకు ఉన్నది ఉన్నట్టే చూపిస్తున్నా. బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ గ్లాసు, ఫ్రంట్ గ్లాసు మారినాయి. ఫ్రంట్ గ్లాసు మళ్ళీ మనం మార్చుకోవాలి. ఓకేనా? ఇక్కడ కామన్ చూస్తున్నారు కదా, పార్కింగ్కి ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఏ తిరిగి పడ్డా కానీ గ్లాసులు అయితే మారుతూ ఉంటాయి. గ్లాసులు మారినంత మాత్రాన అది ఒరిజినాలిటీ అయితే పోదు. సో ఫ్రంట్ బంపర్ కూడా ఎటువంటి పెయింట్ కాలేదు, కానీ టచ్అప్లు ఉన్నాయి, లైక్ చిన్న గీతలు అయితే ఉన్నాయి. మనం చేసుకోవాల్సిందే. ఈ 15,000 పెట్టుకుంటే మాత్రం లైట్లు మనం రబ్బింగ్ చేసుకొని, అలానే చిన్న చిన్న గీతలు ఉన్నాయి, అవి కూడా మనం పెయింటింగ్ ద్వారా టచ్అప్లు అయితే చేయించుకున్న తర్వాత జనరల్ సర్వీసింగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఇంజిన్ ఆయిల్ కూడా మార్చాల్సిన అవసరం లేదు, బండి వేసుకొచ్చేయచ్చు. ప్రజెంట్ ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది. సో దీంట్లో మీరు ఫ్యూచర్స్ కనుక చూసుకున్నట్టయితే మాన్యువల్ ఏసీ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బండి, 5 సీటర్ బండి. ఇది వచ్చేసి సిగ్మా బేసిక్, మీకు ఎలా వీల్స్ అయితే రావు, నార్మల్ వీల్సే వస్తాయి. బండి రన్నింగ్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఇప్పుడు ఫ్రంట్ గ్లాస్ మార్చుకోవాలి, వెనకున్న డిక్కి ఏదైతే ఉందో అక్కడ చిన్న టచ్అప్ ఉంది, సరిగ్గా చేయలేదు వాళ్ళు.
ఏం చేశారంటే పెయింట్ మక్కు పెట్టి కొట్టలేదు, ఇల్లు నార్మల్గా అడ్జస్ట్ చేశారు అంతే, సెట్ కాలేదు. ఇవి మనం చేయించుకోవాలి. ఫ్రంట్ ఉన్న గ్లాసులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీరు రబ్బింగ్ చేసుకోవాలి. బండి అయితే కిర్రాక్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఈ అద్దం ఉంది కదా, ఇది కంపెనీతో వచ్చిన అద్దం కాదు, ఇది కూడా మారింది. సో ఓకే, సో ఇప్పుడు దీని మైలేజ్ వచ్చేసి మీకు డీజిల్ వర్షన్ ఎస్ క్రాస్ ఏ బండి చూసుకున్నా మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది, 23 వరకు వస్తుంది. సో ఇది వచ్చి సిగ్మా వేరియంట్ కాబట్టి బేసిక్ మీకు ఎలెవెన్స్ రావు. స్టెప్నీ కూడా స్టెప్నీ చూపించాము లేదా చూపించిన ఇదిగోండి, స్టెప్నీ టైర్ అయితే ఇంతవరకు యూజ్ చేయలేదు, చూసారు కదా. ఈ ధర్మకోల్ది ఇట్లనే ఉంది, నార్మల్గా మా బండికి అయితే కొన్న నెల రోజులకి గెలికి ఇరగొట్టినాం. సో అది ఫస్ట్ ఎయిడ్ కిట్ చూస్తున్నారా, ఏ బండ్లు అన్నా ఇవన్నీ ఉండవు. సో మంచిగా మెయింటైన్ చేసుకున్నారు ఓనర్ ఎవరైతే ఉన్నారో. డోర్లు అయితే ఎటువంటి రీప్లేస్ కావాలి, అంతా ఒరిజినల్ గ్లాసులు కూడా. ఫ్రంట్ది అయితే ఆల్రెడీ ఒకసారి మార్చారు, మళ్ళీ ఒకసారి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. బ్యాక్ గ్లాస్ మారింది కానీ ఎటువంటి స్క్రాచ్ అయితే గ్లాస్కి అయితే లేదు. అది కూడా మెయిన్ పార్కింగ్ ఇష్యూ వల్లే పగిలినాయని చెప్తున్నారు మనకి, షోరూమ్ ట్రాక్తో అయితే ఉందని చెప్తున్నారు. చాలా ఒరిజినల్ పీసులు బాగుంది, నేను డ్రైవ్ చేసి చూసినా వీడియో ఇక్కడ ఇరుకులో తీసిన కానీ నేను ఒకసారి రోడ్డు వైపు చూపి. టూ లైన్ అయ్యేనే అక్కడ కూడా మంచి టెస్ట్ అయితే చేసిన, వీడియో తీయలేకపోయినా. బండి డిమాండింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం ఇది వచ్చేసి 2017 సిగ్మా వేరియంట్ డీజిల్ వర్షన్ అండి, 93,000 షోరూమ్ ట్రాక్ అయితే తిరిగింది. దీని డిమాండింగ్ ప్రైస్ వచ్చేసి 4,60,000 ఉంటున్నారు. కూర్చొని మాట్లాడితే డిస్కౌంట్ రావచ్చు, ఆలోచించండి. ఈ 4,60,000 మనకి తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ ట్యాక్స్ ఎంత అవుతుందో అది కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ వేసుకొని మీకు ఇదే క్వాలిటీతో అక్కడ కనుక దొరికితే మీరు అక్కడే తీసుకోవచ్చు. లేదు మనకు అక్కడ క్వాలిటీతో దొరకట్లేదు, కొంచెం కష్టమవుతుంది అనుకున్నప్పుడు మనకి తీసుకోవాలి. 4,60,000 అంటున్నారు, మాట్లాడి సెట్ చేసుకుంటే మరి మంచి రేట్కే వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రజెంట్ ఢిల్లీ నుండి అయితే రిటర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, మేబీ మళ్ళీ నేను వస్తూనే ఉంటాను, ఊరికే వస్తూనే ఉంటాం పోతూనే ఉంటాం. మీరు జస్ట్ నాకు కాల్ చేసి ఎక్కడున్నారో మీరు కనుక్కుంటే మాత్రం, నేను ఢిల్లీలో ఉంటే మాత్రం మీకు ఇప్పటికిప్పుడు ఏ వెహికల్ కావాలన్నా కానీ నేను సర్చ్ చేస్తా. సో ఇంకోటి ఏంటంటే చాలా ఫోన్స్ వస్తున్నాయి మాకు అది కావాలి ఇది కావాలని, ఉన్నాయి ఓపెన్గా చెప్తున్నా. చాలా ఫోన్స్ వస్తే మనకి అది కావాలి భయ ఇది కావాలంటాం కానీ మేము ఏంటంటే జస్ట్ నోట్ చేసుకొని పక్కకు పెడతాం. సో ఎవరైతే మాకు ముందుగాల అమౌంట్ అయితే పే చేసి అంటే 10,000 పక్క కస్టమర్ అనుకున్నప్పుడు 10,000 వేయించుకుంటాం వాళ్ళతో, వాళ్ళకి నచ్చిన క్వాలిటీ బండ్లు దొరికేదాకా మేము వెతుకుతూనే ఉంటాం. చాలామందికి అయితే రీఫండ్లు కూడా చేసినాం, ఎందుకంటే వాళ్ళు చెప్పిన బండి వాళ్ళు చెప్పిన క్వాలిటీ బండ్లు మనకైతే దొరకలేదు. సో మనమేందంటే ఏ బండి చూపించైనా నార్మల్గా మీకు అటాచ్ చేయొచ్చు, కాకపోతే మనం అట్లా చేయం, జెన్యున్ వెహికల్స్ మాత్రమే డీల్ చేస్తాం. మెయిన్ ఏంటంటే భయ్య సెకండ్ హ్యాండ్ అంటే కొంటాం, ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్కి పోలేకనే మనం సెకండ్ హ్యాండ్ కొంటాం. బండి ఆడ ఆగకూడదు మనం తీసుకున్నామంటే, ఇంజన్ పరంగా చాలా బాగుండాలి బండి, రన్నింగ్ క్వాలిటీ మస్తు ఉండాలి. మెయిన్ ఫ్యామిలీతో పోతాం, ఒక్కలే ఏ టైంలో పోయినా కానీ బండికి అయితే ఇలాంటి రూపాయి పెట్టుకోకూడదు. కేవలం మన జేబులో డీజిల్ మందం పెట్టుకొని పోవాలి, అదే నా టార్గెట్. నేనైతే ఇట్లనే ఆలోచిస్తాను ఏ బండి కొన్నా కానీ, నాకు మైలేజ్తో సంబంధం లేదు, బండి క్వాలిటీ అయితే బాగుండాలి. పైగా ఇది మారుతి ఒకటిది చాలా మైలేజ్ వస్తుంది, చూశారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో 2 కాంటాక్ట్ నెంబర్లు అయితే ఇస్తాను, ఆ 2 కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి అయితే దీని అప్డేట్ ఇంకా ఏమన్నా కావాలనుకుంటే నేను వాట్సాప్ షేర్లో అయితే షేర్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.